హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మనం ప్రీవియస్ వీడియోలో ఈ డ్రెస్ యొక్క కటింగ్ అని చూసాం కదండి. ఈ వీడియోలో వచ్చేసి నెక్కు మనం క్యాన్వాస్ ఏ విధంగా వేసుకోవాలి, అలాగనే క్లాత్తో హ్యాంగింగ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ హ్యాంగింగ్స్ హెవీగా ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రెస్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో కటింగ్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు నెక్కు అనమాట క్యాన్వాస్ వేసుకొని స్టిచ్ చేసుకుందామండి. నెక్కు వచ్చేసి క్యాన్వాస్ వేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా, మనం లైనింగ్ పెట్టుకుని క్యాన్వాస్ను లైనింగ్ను కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ను కట్ చేసుకున్నాం కదా. మనం నెక్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ అనేది లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ పెట్టుకొని ఇది కట్ చేసుకుందాం క్యాన్వాస్ను. మనకు మెయిన్ క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంటాం కాబట్టి మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉండదు. అందుకోసం లైనింగ్ని చూసుకొని ఇట్లా కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఈ నెక్ ముడి కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తప్పులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక 2 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనకు నచ్చినంత వెడల్పుగా క్యాన్వాస్ లెంత్ అనేది మనకు నచ్చినంత వెడల్పు తీసుకోవచ్చు అన్నమాట. వచ్చేసి క్యాన్వాస్ కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ను క్యాన్వాస్ పెట్టి లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నామండి. ఇట్లా డబల్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఓకే అండి, ఈ విధంగా క్యాన్వాస్ను మనం లైనింగ్ మీద కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకుంటే కనుక నీట్గా వస్తుంది. మనం డబుల్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే నెక్ చుట్టూ వస్తుంది అనమాట. సింగిల్ క్లాత్ కట్ చేసుకుంటే ఒక సైడే వస్తుంది, డబుల్ క్లాత్ తీసుకున్నామంటే నెక్ చుట్టూ వస్తుంది. క్లాత్ వచ్చేసి కదలకుండా ఈ విధంగా మనం పిన్స్ పెట్టుకొని మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగానే కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుందామండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ అండి, చాలా డీప్ నెక్. మనకు డీప్ నెక్ అనమాట, బ్లౌజులకు వచ్చినట్టుగా డీప్గా వచ్చింది కదా నెక్. మనకి ఇంత డీప్ వచ్చినప్పటికైనా జారకుండా ఉంటుందండి. ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. డీప్ నెక్ అండి, మనకు జారకుండా, భుజాలు జారవు, ఏం జారవు అండి, నీట్గా వస్తుంది. మీరు కటింగ్ కావాలంటే ప్రీవియస్ వీడియోలో పెట్టాను, చూడండి. ఈ విధంగా ఫస్ట్ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ను స్టిచ్ చేసుకుందామండి. క్యాన్వాస్ వచ్చేసి మనకు నెక్కుకి ఎంత మేని కావాలనో ఆ మేని కట్ చేసుకున్నాం కదా, దానికి వచ్చేసి ఆ క్యాన్వాస్ అమ్మడి లైనింగ్ను జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా లైనింగ్ అమ్మడి మనం క్యాన్వాస్ను లైనింగ్ను కలిపి స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా క్యాన్వాస్ చుట్టూ లైనింగ్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో సైడ్ వచ్చేసి మనకు ఇంకో సైడ్ మనకు క్యాన్వాస్ కంటే లైనింగ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ మీద ఎక్కువ ఉంది కదా, అది వచ్చేసి మనం క్యాన్వాస్ మీదకి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం.
క్యాన్వాస్ కంటే లైనింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలండి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం క్యాన్వాస్ చుట్టూ లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ మిడిల్లో మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా నెక్ మిడిల్లో మార్కింగ్ చేసుకొని మనం క్యాన్వాస్ అనేది జాయింట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అనేది మనం మిడిల్లో కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర మిడిల్లో పెట్టుకొని మనం ఇట్లా ఈ విధంగా కొలుచుకుంటూ మనం స్టిచ్ చేసుకున్నామండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది పైన ఉంటుంది. మన క్లాత్ ఉంది కదా, రెండు సమానంగా పెట్టి స్టిచ్ చేసినాం అనుకోండి రౌండ్ దగ్గర అనేది నీట్గా రాదు, అందుకే రౌండ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా కొలుచుకోవాలి. కింద వచ్చేసి మిడిల్లో నుంచి మనం ఈ విధంగా కొలుచుకొని పైన స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా తిరుగుతుంది నెక్. ఈ విధంగా మనకు రౌండ్ దగ్గర అనేది మనకు డ్రెస్ కొనే రౌండ్ క్యాన్వాస్ కొనే రౌండ్ కరెక్ట్గా కుదురుతుంది అన్నమాట. మిడిల్లో నుంచి ఇట్లా చూసుకొని కొట్టుకుంటే మనకి ఏమైనా ఎక్కువ ఉన్నా కానీ పైన ఉంటుంది, కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ కట్స్ పెట్టుకోవాలండి. నెక్ చుట్టూ ఈ విధంగా చిన్న కట్స్ పెట్టుకుంటే కనుక మనకు క్లాత్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ విధంగా మొత్తం బ్యాక్ సైడ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూ అనేది మనం బట్ టైట్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మన క్యాన్వాస్ అనేది మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపోయేటట్టు చూసుకొని మనం పైన డ్రెస్ పైన ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వస్తే ఇంకా స్టాండర్డ్గా నీట్గా ఉంటుంది. మనకు ఏ డిజైన్ పెట్టుకున్నప్పుడు అయినా కానీ ఇట్లా క్యాన్వాస్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం క్యాన్వాస్ అనేది కింది పార్ట్ అనేది పెద్దగా ఉంటుంది కదండి, అదనేది స్టిచ్ చేసుకుందాం. ఇది అనేది మనం అట్టే డైరెక్ట్గా స్టిచ్ చేసినాక మనకు పైన కుట్టు వస్తుంది కదా, అలా రాకోకుండా మనకు అలా లేకుండా ఈ విధంగా కేవలం లైనింగ్ పైన మాత్రమే కుట్టుబడేటట్టుగా కుట్టుకుందాము. ఈ విధంగా తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ అనేది సపరేట్గా విడదీసుకొని లైనింగ్ పైన కుట్టుబడేటట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అవి క్యాన్వాస్ అమ్మడి మనం లైనింగ్ పైన స్టిచ్ చేసి పడేటట్టుగా ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కనుక మనకు నీట్గా ఉంటుందండి, మనకు కింద అనేది కుట్టు అనేది కనిపించదు. మనకు లైనింగ్ పైన మాత్రమే కుట్టు ఉంటుంది, మెయిన్ క్లాత్ పైన కుట్టు ఉండదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చుట్టూ లైనింగ్ను జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ను లైనింగ్ను రెండు కలిపి ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ జాయింట్ చేశానండి. మనకు సేమ్ అదేవిధంగానే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ను స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదేవిధంగానే స్టిచ్ చేసుకోవాలి. మనం ఆ విధంగా మన నెక్ను స్టిచ్ చేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు హ్యాంగింగ్స్ను రెడీ చేసుకుందామండి. క్లాత్ హ్యాంగింగ్స్ను రెడీ చేసుకుందాం. ఇది వచ్చేసి 4 ఇంచ్ పొడవు 4 ఇంచ్ వెడల్పుతో కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ యొక్క పొడవు వచ్చేసి 4 ఇంచెస్ కూడా తీసుకుంటున్నానండి. ఈ విధంగా 4 ఇంచెస్ క్లాత్ వేసి తీసుకున్నాను. ఈ విధంగా మనం అన్ని పీసెస్ను మనకి ఎన్ని కావాలనో అన్ని పీసెస్ను ఇట్లా తీసుకోవాలండి, కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లాడ్ను స్టిచ్ చేసుకుందామండి. లాడ్ కోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ క్లాత్ను స్టిచ్ చేస్తున్నాను. మనకు లాడ్ వచ్చేసి సన్నగా మనం నైస్గా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి. మనం ఎక్కువ క్లాత్ పెట్టుకున్నాం ఎక్కువగా ఉంటుంది, అంత అవసరం లేదు. ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే కనుక మనకు లాడ్ అనేది నైస్గా వస్తుంది.
ఈ విధంగా లాడర్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒక నీడిల్కు దారం ఎక్కించుకొని ఇట్లా తిప్పేసుకోవాలి. ఈ లాడర్ని వచ్చేసి ఇంకా తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకుంటే మనకు ఫ్రీగా వస్తుంది. ఈ విధంగా 2 లాడర్లను తయారు చేసుకోవాలండి. ఒక హ్యాంగింగ్స్ 2 లాడర్లను స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్లాత్ని ఈ విధంగా మనము ఇప్పుడు హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవడం కోసం హ్యాంగింగ్స్ కోసం క్లాత్ను మనం ఇట్లా కట్ చేసుకోవాలి. కోన్ షేప్లో మనం క్లాత్ను ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మనకు లాడర్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ లాడర్ చివరిలో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ హ్యాంగింగ్స్ను ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో లాడర్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఈ లాడర్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అండి. మనం వీటిని ఇట్లా 8 ఇంచెస్గా 2 లాడర్లను తీసుకున్నాను. ఈ క్లాత్ను వచ్చేసి ఇట్లా కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి రౌండ్గా. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పొరని తగ్గించి పెడుతున్నాను అండి. 2 సమానంగానే పెట్టుకోవచ్చు, కానీ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ 2 కలర్స్ కల్పిస్తాయి అనేసి నేను కొంచెం తగ్గించుకొని 1/2 ఇంచ్ తగ్గించుకొని స్టిచ్ చేస్తున్నాను. ఒక పొర వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించుకున్నాను. ఒక పొర 2 సమానంగా లేకోకుండా 1/2 ఇంచ్ డిఫరెంట్తో ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేశానండి. మనకి ఇట్లా తిరిపేసినప్పుడు 2 క్లాత్లు స్టిచ్ చేసినట్లుగా ఉంటుంది కదా. 2 సమానంగా పెట్టుకున్నాం అనుకోండి మనకు కనిపించదు. ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, నీట్గా అర్థమయ్యేటట్టుగా చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల క్లాత్ అనేది మనకు రౌండ్ షేప్లో వస్తుంది. అప్పుడు ఇట్లా హాఫ్గా మనం 1/2 కంటే 1/2 ఇంచ్ తక్కువగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం తగ్గించుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఫస్ట్ లాడ్ వచ్చేసి నేను 24 ఇంచెస్ తీసుకున్నానండి. ఫస్ట్ లాడ్ ఎప్పుడు వచ్చేసి 24 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకొని కార్నర్లో ఒక కుచ్చు పెట్టినాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 10 ఇంచెస్ గ్యాప్ దగ్గర, ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ గ్యాప్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మనం ఇట్లా 2 చేసుకున్నాం కదండి, 8 ఇంచెస్గా లాడల్ని తీసుకున్నాం కదా, ఆ లాడల్ని వచ్చేసి నేను విడదీయలేదు, డైరెక్ట్గా 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ జాయింట్ చేస్తున్నాను. మొదటి లాడ్ వచ్చేసి మనం పొడుగా తీసుకోవాలండి. 2nd లాడల్ని మనం చిన్న చిన్నగా చేసుకోవాలి. ఫస్ట్ లాడ్ వచ్చేసి మొత్తం పొడుగు 24 పెట్టాను కదా, మనం 10 ఇంచెస్ దగ్గర ఇంకో లాడ్ని జాయింట్ చేస్తున్నాను. ఇంకో లాడ్ పొడుగు వచ్చేసి ఒక 2 ఇంచెస్ తగ్గించుకున్నాను. అది 10 ఇంచెస్ అయితే ఇది 8 ఇంచెస్ పెట్టినాను. మనకు స్టెప్ బై స్టెప్ వస్తాయన్నమాట. ఈ జాయింట్ చేసిన దగ్గర కూడా ఒక కుచ్చ పెడదామండి. ఈ విధంగా మనం 2nd లాడ్ని జాయింట్ చేసాం కదా, అక్కడ వచ్చేసి ఈ విధంగా కుచ్చ పెట్టడం వల్ల మనకు ఆ జాయింట్ చేసినది అనేది ఆ కుచ్చ కిందకి వెళ్ళిపోతుంది. మనకి కావాలనుకుంటే ఇంకో స్టెప్ కూడా తీసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, 2nd 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇంకొకటి 6 ఇంచెస్ దగ్గర అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా మనం హ్యాంగింగ్స్ను రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను.